హాయ్ అండి, ఈరోజు డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్తో వేస్ట్ మెటీరియల్స్తో ఫోటో ఫ్రేమ్ చూస్తున్నాను. అవి కావాల్సిన మెటీరియల్స్ నేను ఇది ఒక క్యాలెండర్కి బ్యాక్ సైడ్ ప్లెయిన్ పేపర్ వచ్చింది, దాని మీద వేసిన ఆర్ట్. ఇది టెక్స్చర్డ్ ఆర్ట్. ఈ టెక్స్చర్డ్ ఆర్ట్కి ఈరోజు ఒక ఫ్రేమ్ తయారు చేయబోతున్నాను. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్కి కింద ఇస్తారు కదా, అది అన్నమాట ఐబాకో ఐస్ క్రీమ్ కేక్కి వచ్చిన బేస్ ప్లేట్. అది నీట్గా ఉంది. అది వాష్ చేసేసి క్లీన్ చేసి డ్రై చేసి నేను ఫ్రేమ్కి బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేయడానికి అది తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసిన డ్రాయింగ్ మీద ఆ కార్డ్బోర్డ్ని పెట్టేసి షేప్ అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఒక పెన్సిల్ తీసుకొని నీట్గా దాని మీద కరెక్ట్గా, అంటే మనకు కావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో అది సెంటర్కి పెట్టి డ్రా చేసుకోండి. నేను ఆ పెయింటింగ్కి ఫ్రేమ్ వేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని ఫోటో ఫ్రేమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా టెక్స్ట్ రాసిన పేపర్ మీద అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏదైతే అవుట్లైన్ వేసామో దానికంటే ఒక 2 సెంటీమీటర్స్ లోపలికి చుట్టూ మొత్తం ఇంకొక బార్డర్ వేసుకోండి, సో దట్ అది మనం కట్ చేసి యూజ్ చేసుకుంటామన్నమాట. సో నేను వేసిన లైన్ ఏదైతే ఉందో దానికంటే లోపల ఒక 2 సెంటీమీటర్స్ ముందరికి మొత్తం ఒక లైన్ వేసుకొని ఆ లైన్ ఎడ్జ్ అంబడి మొత్తం నీట్గా అదే షేప్లో కట్ చేసుకుంటున్నాను. సో ప్రాపర్గా మంచి సీజర్స్ తీసుకొని అంతా నీట్గా కట్ చేసేయండి. ఇది బేసిక్గా ఒక ఫోటో, మీ దగ్గర ఉన్న ఫొటోస్కి ఫ్రేమ్ చేసుకోవడానికి చెప్తున్నాను. నేను పెయింట్స్ కూడా వేస్తాను కాబట్టి ఇది నేను ఆల్రెడీ వేసిన పెయింటింగ్స్కి ఫ్రేమ్ వేయబోతున్నాను. ఇప్పుడు అన్ని సైడ్స్ మీకు కావాల్సిన షేప్లోకి ట్రిమ్ చేసేయండి. మీ దగ్గర ఏదైనా హార్డ్ కార్డ్బోర్డ్ ఉన్నా ఆ కార్డ్బోర్డ్ మీద మీకు కావాల్సిన షేప్ కట్ చేసుకొని ఫ్రేమ్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆ పేపర్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్లు, ఫెబ్రిక్రిల్ కంపెనీ అయితే చాలా బాగా ఉంటుంది, వర్క్ చేస్తుంది ఊడిపోకుండా. ఎడ్జెస్కి మధ్యలో అంతా కొంచెం దండిగా క్వాంటిటీని నీట్గా ఫ్యాబ్రిక్లునంతా ఆ పెయింటింగ్ బ్యాక్ సైడ్ ఆర్ ఫోటోకి బ్యాక్ సైడ్ పూసేయండి. పూసేసాక దాన్ని తిప్పేసి కింద ఉన్న కార్డ్బోర్డ్ షీట్ మీద ప్రాపర్గా అంటించుకోండి. అంటించాక నీట్గా ప్రెస్ చేయండి కొద్దిగా లైట్గా. ఇది ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్ సపోర్ట్కి చూపిస్తున్న స్టాండ్ అది. నా దగ్గర ఆల్రెడీ పాతవి స్టాండ్స్ ఉన్నాయి, నేను అవి తీసుకొని చూపిస్తున్నాను. సో దాన్ని కరెక్ట్గా సెంటర్కి ప్లేస్ చేసుకొని ఒక స్కెచ్ పెన్ తీసుకొని బ్యాక్ సైడ్ మార్క్ వేసుకోండి. ఎందుకంటే ఫ్రేమ్ ప్రాపర్గా పడిపోకుండా నిలబడాలి కాబట్టి అటుకి ఇటుకి చూసుకొని సెంటర్ మార్క్ చేసుకొని దాన్ని సపోర్ట్ తీసుకొని పెట్టుకోండి. ఇది నేను గ్లూగన్ తీసుకొని అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ గ్లూగన్ లేకపోయినట్లయితే ఫ్యాబ్రిక్ గ్లూతో అయినా కూడా అంటించుకోవచ్చు. గ్లూగన్ని బాగా హీట్ చేసి దాన్ని ప్రెస్ చేసి వచ్చిన లిక్విడ్ని దాని మీదకి అంటించేసి దాన్ని కరెక్ట్గా దాని మీద సపోర్ట్ చేయాలన్నమాట. ఒక 5 సెకండ్స్ అలానే పట్టుకున్నారంటే అది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ మీద దాన్ని కరెక్ట్గా అంటించుకోండి, సో దట్ ఫ్రేమ్ అలా నిల్చుంటుంది అన్నమాట ఫోటో ఫ్రేమ్. ఇప్పుడు దాన్ని బ్యాక్ సైడ్ తిప్పేశాక ఆ డిజైన్ మీద ఎడ్జ్కి కొంచెం గ్యాప్ ఉంది కదా, సో మనం ఆ గ్యాప్ కనపడకుండా ఏదైనా యూజ్ చేసి దాన్ని ఫిల్ చేసుకున్నాము. దీనికి పెబుల్స్ కానీ, ఆరల్స్ ఏమైనా గవ్వలు కానీ, లేదంటే పిస్తా షెల్స్ ఉంటాయి కదా, పిస్తా షెల్స్ కానీ, అక్రూట్ షెల్స్ కానీ యూజ్ చేయొచ్చు. ఆరల్స్ లేదంటే జూట్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని కూడా చుట్టూ బార్డర్ లాగా అప్లై చేయొచ్చు. నేను ఇప్పుడు పెబుల్స్ యూజ్ చేస్తున్నాను. ఆ పెబుల్స్కి బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసి అంటిస్తున్నాను. తగినంత గ్లూ పెట్టేసి ఎడ్జ్ అంబడి బార్డర్ అంతా కూడా అంటించుకోండి. ఒకవేళ మీ దగ్గర కనుక గ్లూ లేనట్టు, అదే గ్లూగన్ కనుక లేనట్లయితే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని కాస్త ఫ్యాబ్రిక్ గ్లూ దాని మీద అంటించేసి దానికి స్టిక్ చేసుకోండి. అలా ఆ బార్డర్ అంతా, ఆ కార్డ్బోర్డ్కున్న బార్డర్ అంతా కూడా కనిపించకుండా కంప్లీట్గా అంటించుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. సో అంటించేస్తే లాస్ట్లో ఇలా తయారవుతుంది అన్నమాట. ఇఫ్ సపోజ్ మీ దగ్గర కనుక స్టాండ్ లేకపోయినట్టయితే ఒక చిన్న లేస్ పీస్ తీసుకొని సెంటర్ మార్కింగ్ వేసుకోండి డిజైన్ సెంటర్కి. ఫ్యాబ్రిక్ గ్లూ ఆర్ గ్లూగన్ తీసుకొని దాని మీద పెట్టుకొని కాసేపు అది ఆరిన తర్వాత హ్యాంగ్ చేసుకున్న హ్యాంగింగ్ ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోతుంది. ఇదే అన్నమాట.